హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి మన పల్లెటూళ్ళల్లో పంట చేలు, ఆ పచ్చని వాతావరణం ఒకసారి మీ అందరికీ చూపించాలని మా ఈ చిన్న ఆశ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత ఎంత పచ్చదనం ఉందో ఇక్కడ. ఈ పచ్చని పంట పొలాలు, ఈ వేరుశనగ తోటలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? చూడండి, తాడి చెట్టు, దానికి కళ్ళు తీస్తున్నారు, కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్? చూడండి, ఈ వాతావరణం అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఈ పంట పొలం, చూడండి పొలాల మధ్యలో చెట్లు, పల్లెటూరి అందాలు. తాడి చెట్టు ఎక్కుతున్నారు అక్కడ, చూడండి పైన కనిపిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. స్వచ్ఛమైన వాతావరణం, చూడండి ఎంత పచ్చదనం, బ్యూటిఫుల్ లొకేషన్. ఎటు చూసినా పచ్చగా ఉంది ఆకాశగంగ. వచ్చినట్లయితే ఇప్పుడు మనం రైతులు మనకి ఆనపడీలు పండిస్తారు కదా, ఆనపడీ పాదులు ఎట్లా ఉంటాయనేది చూడండి. ఇది ఇలా చాలా పచ్చగా కలుగుతాయి, అంత గ్రీనిష్గా ఉన్నాయి చూడండి. ఇది మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా, ఈ మినుములు అంటారు, వీటిని మనం ఇడ్లీలకి, మినపట్లకి అన్నింటికి వాడుకుంటాం. మినపప్పు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో. మేమైతే ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా చేలు చేల మధ్యలో చెట్లు, ఈ పచ్చదనం, ఈ పల్లెటూరు అందాలు. చాలామంది ఇది చూడాలని ఆశపడుతూ ఉంటారు, కానీ చాలామంది సిటీలో ఉన్నవారు చూడండి ఇవి ఎలా ఉంటాయంటే కాయలు అయిపోతాయి, చెట్టు పోయిన తర్వాత కాయలు ఎలా ఉంటాయి. ఇదనమాట ఇది వేరుశనగ తోటకే మనకి రైతులు సొంతంగా వాళ్ళు తినడానికి పండించుకుంటారు, అంటే ఇది వాటితో పాటు వాళ్ళు పచ్చిమిర్చి కూడా ఇక్కడే సొంతంగా పండించుకుంటున్నారు చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో గ్రీన్గా ఉన్నాయో. చెట్టు నిండా కాయలే, ఆకుల కంటే కాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఎన్ని కాయలు ఉంటాయి చూడండి, ఇక్కడ చూడండి మీరు చూడండి ఒకసారి చూడండి గుర్తుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారు కదా, టమాటా అనమాట అది రైతులు టమాటా వాళ్ళు చెప్పండి. అట్లాగే కొందరు దానికి ఈ కర్ర ఒకటే కత్తిని ఇలా పెట్టి నోరుతూ ఉంటారు అనమాట, పొద్దున షార్ప్గా ఉన్నాయి. అలాగే అందరికీ వెళ్తే ఫ్రెండ్స్ నేను ఇక్కడ పంట పొలాల్లో పనిచేసే రైతులు ఉన్నాను. చూడండి ఎంత పచ్చదనం ఎంత అందం ఉన్నా కూడా దీని వెనక ఎంత కష్టం ఉందో చూసారా. ఇది మినప మినప చేయాలి అనమాట, వేస్తారు అనమాట పంట. వేరుశనగ పల్లీలు అంటాం కదా, ఎంత ఎండలో అంత కష్టపడితేనే కానీ మనకి తినడానికి ఆహారం దొరకదు. రైతులు కష్టం అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇదంతా వేరుశనగ పండిస్తారమ్మా. మీరు ఇక్కడ రైతండి, చేలు దగ్గర ఉన్నారా?